ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ ఏం చేస్తారు వాడా? ఎందుకు వచ్చినా నువ్వు? ఆయంట సగం సంచి తీసుకొని ఒడ్డుకురా. సంచి తెమ్మంటే ఒప్పుకుంటానమేంది? ఏ సంచి పడగా నాకు లేచి పడతలేదు. తినే అంటే ఏరుకుంటే ఏరుకుంటా తింటివి. ఇంకా కిల బరువు మోయకుంటే నువ్వు వ్యవసాయం ఎట్లా చేస్తావు చెప్పు. అయ్యో నువ్వే చేస్తున్నావా? అయ్యో ఊసం నేను కూడా చేసిన, నువ్వు గాంక చేస్తున్నావు. ఏం చేసినావే? కూలలను తీసుకొచ్చి నాటేయించినావు, దున్నినవా, వాడ్లు ఎక్కినవా, బగ్గ మాట్లాడుతున్నావు. నేను చేసేంత మందం మా చేసినలే, ఏమో లేతలేదన్న కర్మానికి ఇవన్నీ చదవబడుతుంది. మా చదివినాగాని రా, వెనకెనక నిలబడి నాటేపియంగానే అయిపోయిందా? ఓ నేను చేసిన, ఓ నేను చేసిన అని డబ్బు కొట్టుకోబడుతుంది. రా. ఏం పుట్టింది ఇవ్వలేమో నా మీద వాడేడుతున్నావు, అర్థం పర్థం లేని కోపంతో ఒకటే ఓరుడోడుతున్నావు. పక్క పొంటల మీద వాడేడితే ఎవలుకుంట్రే, అందుకే నీ మీద ఏడుతానా? మా ఆదాలుగా అందా. పట్టాది ఎత్తుతా. ఏం అవసరం లేదు, నేనే ఎత్తుకుంటా, నేనే మోసుకొస్తా. ఈ రేషన్కైతే ఏం తక్కువ లేదు నీకు. పో ఎత్తుకొని పో. పోతే ఏంది భయమా? నువ్వు బాగా దిగబడుతుంది. సరే పో, ఆడ పాము వచ్చి నీకు ఎదురుగా పలకరిస్తుంది. అమ్మో నువ్వు వచ్చాక నేను ఫోన్ అయితే చేసేసేసి బొక్కలన్నీ పులపుల అవుతాయి. శనార్తి చెప్పి ఈరోజు నుండి ఆరాంస కూసునుడు. ఇక దా కూసో. నేను ఆడ కూసోను. అలుగుడా అలుగు, నువ్వు అలగ సాన రోజులు అవుతా అంది. నేనెందుకు అలుగుతా? నేను అలగా. ముక్కియరా అదే ఒకదానే తినబడుతుంది. ఇవి చిన్న చిన్న నువ్వెందుకు తింటావు? రాంగ్ గవెందుకు పాడైనా అని అంటే కదా. మాదాలుగా నోటి అయ్యో. అరే అమ్మగారు ఇంటికాడ నుంచి తెచ్చినా అని నువ్వే తింటావా? అరే ఏం నీళ్ళు కుట్లాడుకుంటారు ఏంది? రాను రా, నువ్వు భయం లేకుండా తయారవుతా నువ్వు. అరే లొల్లి గట్టిగా అయ్యేటట్టు ఉంది కదా. ఏంది శివన్న కొట్లాడుకుంటారు? నేను రాకుండా కొట్టేటట్టే ఉన్నావు కదా. ఎవరిని కొడతాడు? అంత లేదు, ఆ రోజులు ఒకప్పటి, ఇప్పుడు వేరు. వారి మాధు, ఈ కాలంలో ఎవడన్నా పెళ్ళాన్ని కొట్టేటోడు ఉన్నాడా రా? నువ్వు మంచిగానే ఉన్నావు కదానే అన్న, ఇద్దరు ఏదో లుల్లు పెట్టుకుంటారని ఉరికత్తే నాకే పంచులైనా పంచలేస్తారుగా ఇద్దరు. మరి నీకు లుల్లు అయినట్టు ఏడగా అనిపించిందిరా? అచో చాంగో, మీరు లుల్లు పెట్టుకుంటలేదా? ఊరు వారి మేమెందుకు లుల్లు పెట్టుకుంటాంరా? అయితే నాటేసాడు అయిందా? అయిందే, ఏం నాటో ఏమో, నారు చాలలేదు. వేరే కాడ నారు తీసుకొచ్చేసేసరికి పానం అంతా కింద మీద అయిందే. మీ పొల్ల లేదా మరి? ఒక్కనివే పోతాను షేన్ కాడికి. అది నన్ను నిన్న మొన్న చేసి చేసి నిలబడ్డది. అవ్వగారి ఇంటికి 2 రోజులు పోయేస్తానంటే పంపించిన. అయితే ఇక పనులన్నీ తీరినట్టే, చిన్న దావత్ చేసుకుందాం, సెడీ అయిపోయినావు. సరేనే చేసుకుందాం, ఏం పని లేదు ఇక. అప్పటికి పోదా మరి తాళాలకు? ఏ తాళాలకు ఎందుకురా? రే మాధు, మీ వదిన కూడా చేసి చేసి ఆటలపాడు ఉన్నదిరా, ఈయనే వేసుకుందాం.
ఈ వదినని కూడా పొత్తు కొడుపుకుందాం. సరేనే వదినే బోర్డు కూర అండు మరి. అబ్బా ఇష్టం. అయ్యో సాంబురా వదినే గుడాలు అయ్యరాదు మరి, తినక బాగు రోజులు అవుతుంది. సరే ఎత్తు తీయ్ పిల్లగా. రేపు కూర దొరుకుతుంది రా మరి. ఎందుకు దొరకదు, మన అశోక్ గానోళ్ళ బావ అదే పని చేస్తాడు కదా, ఫోన్ చేసి చెప్పరాదు ఉంచుమని. సరే నేను చెప్తే తీరా. ఎటు పోతానో ఇంటికేనారా? రాజన్నలో పాలుంది, గుడిసెలు పెట్టి ఇంటికి పోతాయా. సరే నీకు సాయంత్రం ఫోన్ చేస్తా మరి. సరే సరేరా. సరే కానీ బోడి కూరలకు మక్క గుడాలు వేయరా. అదే సరే మా ఎత్తతి నా పిల్లని చిక్క సిగ్గే. గుడాలకు మక్కలు ఉన్నాయా మరి? కొన్నీ ఉన్నట్టుండే, తొందర పోయి మక్కలం పోటు పెట్టి నానబెట్టాలి. సరే ఆయంత మనం చల్లిపోదాంపా, పొద్దు గూట పడేటట్టున్నది. మళ్ళీ వాళ్ళకి వచ్చింది బండాపినవు. రేపటి దావత్కు ఇంత తెలగాలి చెప్పన్నారే. నాకు ఏ కళ్ళద్దు, ముత్తంత కూర ఎక్కువైతే చాలు. ఇంకా కళ్ళాట నీళ్ళదు చెప్పతి. ఇక ఏం గులుగుతూ చెప్పనా? పళ్ళ దొంగరా పో. ఏంది మటన్ షాప్ కాడికి పోవా? అరే పోతనే పొద్దు ఇప్పుడే ఓడిచే, నిమ్మలంగా పోయేస్తుంది. గట్ల కాదు, నువ్వు తెచ్చితే మెల్లమెల్లగా చేసుకుందామని. అన్ని పనులు నేనేగా చేసుకునేది. సరే పోతుంది. తువ్వాలా, తొందర పోయి తానం చేసి రాపు. నీళ్ళు కాయని అప్పుడే ఇలా టూ ఫాస్ట్గా ఉన్నావు. ఇవాళ వేడి నీళ్ళు కాదు, చల్లీళ్ళే అయిపో. ఏంది ఇవాళ ఆగమాగం చేస్తాను? ఏం లేదు అనపా. పిసరిలో లేచిందా? ఏ పిసరిలో ఏం లేదనప్ప, కూర చెప్పిన అడుకుని తిందాం. చెప్తాండి ఆశేత్రేడా, చెప్తాను. అయిందా లేదా శేషుడు? కాలే అచ్చి రుద్దుతావు. ఏంది అయ్యో పొలగానికి బాగా సోపు నూకెత్తాను. రజిని నేను మటన్ షాప్ కాడు పోయేస్తా, అన్ని తయారు చేసుకొని పెట్టుకో. అన్ని రెడీ ఉన్నాయి, ఆల్రెడీ గుడాలు కూడా పై మీద పోసిన, సగం ఉడకచ్చు. నువ్వు ఏ ఆటి పిసలేసిపోతేనే ఇక నేను. అశోక్ ఉన్నావురా? ఏ అశోక్ రే గాడిదిలే. ఎంతసేపు అంటావురా, పొద్దెక్కింది సిగ్గు లేదా నీకు? అబ్బా అన్న, నారు కొంచెం పోతే పెయ్యంత పుండుకున్నది. అబ్బా అస్సలు సాధన అయితే లేదే. అయితేమే కానీ కూర ముచ్చడి చెప్పినా మీ బావకు, పండే ఉన్నావా? చెప్పినే పా, తెద్దాం పా. ఆ ముఖం కట్టుకోనరా, ఆ పాస్ పనులు పెట్టుకొని అత్తే నిన్ను చూసి కాదు నన్ను కట్టుకుంటే. కానీ ముఖం కడిగిన కాడి చాలు కానీ దా పోరా. అబ్బా ఎందుకన్నా నన్ను విడిచిపెట్టావు, రానే పడితి. ఎప్పుడు రా నువ్వు వచ్చేది? పొద్దు పోతాను రా అంటే తిరిగిచ్చుకుంటావు. ముఖం కడగా ఇంకో ముందు వస్తాను. కడిగిన అయితేనే కదా ముఖం. మా కడిగిన నీళ్ళు పోసుకొని వచ్చిన. అవునా అన్న? ఆగి మాట్లాడుతాను. ఏంటి రా నడుచుకుంటా మాట్లాడు, లేట్ అవుతుంది రా అంటే. రేగనే వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తున్నానే, పాతగా కూరగాయలని ఫోన్ చేసినావు. ఏ చుట్టా లేదు ఏం లేదురా, తినబుద్ధి అయి తెచ్చుకున్నాడే వాడు. మదిగాడు వస్తానన్నాడు, చిన్న దావతి లెక్క. అబ్బా దావతి చేసుకుంటారా? అబ్బా అన్న నేను కూడా వస్తాను ప్లీజ్. గదిన్కి ప్లీజ్ ఎందుకురా, అద్దుది. థ్యాంక్స్. అబ్బా ఇలా పోటుకురా, సంతోషపెట్టాలి.
ఏంది ఇంకా రాడాయే గుడాలు ఉడికే గీయాల కాబట్టి మరి బోటి పేగులకు ఉడుకు నీళ్ళు అన్న వేడి చేస్తా వచ్చినాక ఇక శంగ శంగే కొడుతుంది ఆగనే ఆగడు అన్నా ఏమరా మళ్ళీ మార్కి వచ్చింది అన్నా నాది నాకు ఎంత ఇప్పుడు వాసనత్తాను పోయి తాను చేసేస్తా కూడేది కమ్మాండరి ఏమంటానా ముందు ఊరా కూర కమ్మాను రే పోరా నువ్వు తానం చేసి రాపరా అన్నాడు కబ్బు మొక్క పోడా ఓ రజని ఏంటి నీళ్ళు కాయనా ఇది పొద్దున చేస్తా మత్తు కాయనే ఇంకా కొంచెం సేపు ఆగి రాపోయినావు ఇగో ఎటు పోతాటే నీ ఎగిద్దం పాడగా నీకేం పుట్టిందే పొద్దున్నుండి ఏగ్రం ఏగ్రం చెప్తాంది కాలు కాలిపాడాయే కాలిందా బాగాలిందా నోట్లే కారపొడి పోసి మండిందా అన్నట్టున్నది నువ్వు అడిగేది వేడి నీళ్ళు కాలేయానే నీ నీళ్ళు పోసుకుందుదా నీ పనిపా అడిగాను ఇంక నీళ్ళు అనబెట్టు బర్ణాలు అయితే తెచ్చిపోయి బాబు బాగానే కాలినట్టున్నది అయినా గింత సేపు పోతావా ఇచ్చుకునే కాదు రే వారి ఇంటికాడ లేవు ఏడ తప్పించుకొని తిరుగుతాను తప్పించుకోనా ఎందుకురా అరే మాధు వీడు మస్తు పనివాంతుడని కైకి లిప్పించండ్రా నారుగుంజబోతాడని పైసలు ఉంచుకున్నాడు కానీ నారుగుంజబోలేదురా బావా పోదా అనుకున్నా కానీ మొన్నమైన పనికే ఈ పంత నుంచి పడుతుంది ఒక రెండు రోజులు ఆగిపోతా ఏమంటావురా పోతా నీకు మానవ ఉందారా నువ్వు పోయేదాకా పని అనేవంటదా పంది పడుకోవు నువ్వు ఎప్పుడా మాధు దేంతో దాన్ని అడిగా ఇన్ని అట్టే మాట వయనది పైసలు ఇక నువ్వు పనికేడ పోయేటట్టు ఉన్నావు ఏ బావా నా దగ్గర పైసలు లేవే ఒడిచినేమో ఇచ్చినాయి రేపు మా అవుతా పక్క పోతా రేపు నువ్వు అత్తానమని సాప సర్చుకొని కూర్చున్నారు ఆడ చక్కగా పైసలు నీకేం లేదా అరేగా చిచి ఇప్పుడు అవి ఏమెత్తో ఇచ్చాయి బావా బోటు కూడా దావా చేసుకుంటున్నాం నువ్వునరా పోదాం నీ బొందరా నీ బొంద నువ్వు దావా తీస్తాను ఆరా నువ్వు నిజమే బావా కావాలి నడుగు చెప్పరా అన్న నిజమేనే దావా అయితే నిజమే కానీ ఏం లేదు బావా ఉట్టియానే అరే ఉండరాండు ఏ దావతి నేనే ఇస్తున్నా బావా పోందా సరేపా ఇలా దావత్ పేరు చెప్పి తప్పించుకుంటావు రెండు రోజులు ఇయ్యలేదనుకో పిండి పిప్పి ఎత్తా శివనా శివనా వచ్చిన ఆవురా సరే లోపడే రా ఆగు రాగురి ఎప్పుడు ఇంటికన్నా తినడు ఇలా పోయి షేన్లో తిందా అరే అవునరా నిజమేరా మంచి కోటి పట్టుకొని పోయి ఆనే తినేద్దాం ఉండరా పద్దెనిమిది ఏడైతే వదనే అవును పట్టుకురాయ్యా పోదాం అత్తాను అత్తాను ఆగు రాగురి నేను లారీ పోదాం ఆగలైతా మంచిగుందా గుడాలు మంచిగా ఉడికినాయా ఓ గంట సేపు ఉడకబెట్టిన మళ్ళీ అది నువ్వు మీరు అత్తరు అనేది ఉంటుంది ఇంకా ఎక్కువ తెమ్మందరు ఇదే తెచ్చింది బ్రహ్మాండంగా ఉన్నాయి సొంత అంత దూరం సరిపోయింది మంచిది నువ్వు కొద్దిగా ఘాట్ అయినట్టుందా అన్న నీ ఘాట్ ఉండేది ఉండే నువ్వు చంపుకుంటే పోతావురా ఎట్లున్నా సూపర్లో ఏంది మెల్ల మెల్ల తింటున్నావు మాధు తింటున్నావు అదేనా ఎక్కువ తక్కువ అంటివి అదంటివి ఇదంటివి మెల్లమెల్ల కోడి గెలికినట్టు గెలుపుతాను గిన్నె
తింటాడు. అరే అశోకు, దావత్ మంచిగా సైడ్ చేసినావు రా, బోటి కూర గుడాలు సూపర్ ఉన్నాయిరా. గీడి దావత్ చేసుడు ఏందన్నా? ఇప్పుడేం అనలేమన్నా, సంగతి తర్వాత చెప్దాం. నాకైతే ఏం అర్థమైతలేదు. తినరా, తిను, బాగా తిను, పందిలో తిను. ఏంది మాధు, తిని తిని సొమ్మసిల్లినట్టు ఇట్లా ఉరగబడుతుంది? బాగా ఎక్కువైంది మదిన. ఓ, ఈ పోరాడు తిని చూడు ఎట్ట అడ్డిరుతాడు, ఇంక ఇంత తింటాడు. తిను, చెప్ప చెప్ప. తినకు పడతలేదే. నీ తిండి పాడబడ గొట్టం పెట్టి నువ్వు అంటావురా, ఎంతసేపు తింటావురా? తిను, చెప్ప చెప్ప. అయ్యో, ఏం తిండా తిండి? పడతలేదు మరి, ఏం చేయాలి? అటు ఇటు బొరుకుంటా తింటాండి పోరడు. ఎక్కువ పట్టి తాడు, అటుని తింటా. ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు. ఏ తిను, తిండ్రా. ఏమిటికేసుకున్నావు గంతగంతగాను? వా, పడతలేదు పడతలేదు అనుకుంటే తమసాబ్ తాగుతాం ఏంద్ర పోడా. అది కడుపు ఆకయ్యా? కడుపే. ఇంకెవరు వెళ్తున్నా? అది తమ్మి చాలిగా బుక్క ఏ పట్టది, పట్టది మొత్తానికే పట్టది. కడుకుందా? ఇంకేం కడుకునేటట్టు ఒక బుక్క తిను. ఏ అబ్బా, చాలక పట్టది టైట్ అయింది. మిసలత్తా అడ్డిస్తున్నావేంది తమ్మి? ఏ లేదా అయ్యా, ఎలా అరే అశోకు, నువ్వు గట్టే రారా, పోరా పిలుతాంది. గట్టి కొంచెం ఎప్పుడు సిటికల్లో కొంచెం సార్. ఆవురా అశోకు, నువ్వు వచ్చిందే కాక నీతో నువ్వు తోకం తలిగించుకొని వస్తావురా, ఏమన్నా సరిపోయినా అదిరా కూర. అమ్మ తోడక్క పోంగో తవ్వలు కలిసిండు రమ్మన్న గంతే, నిజంగా నాకేం తెలుసు. అయితే అయితే రమ్మను తాగు. సరే రమ్మను రమ్మను, నేను కొద్దిగా తక్కువ తింటేమైందిరా. అవ్వా అవ్వా అనుకుంటా పట్టకుండా తినన్నారా? పక్కలకు సరిపోద్దారా? అంటే నాకు సరిపోద్దా? అమ్మదమ్మ అమ్మ తోడు వచ్చిన కదా అని కొంచెం ఎక్క తక్క తిన్నాక మీకు సరిపోదా? నాకేం ఎరక. నువ్వు చేయబట్టి తిన్నది కూడా పేకివట్లేదు కాదురా పంది కొక్క మొక్క పోడా. ఇంకా మీకలు తమసాపు తాగుతాడు. ఏమన్నా దావత్ అవుతుందని ఎగేసుకుంటూ పోయినామనుకో షెండి వల్ల కొడతా బిడ్డ. పోనా కయ్యగా పోతానా? పోను. బర్ర తిన్నట్టు తిన్నారు, అవన్నీ పోయి చదువుకోవాలి. కొడితే కొట్టింది కానీ గుడవలను బోటుకురా, కమ్మగా అండింది. నీ కడుపు చల్లగా ఉండా. అమ్మా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనపల్లె మాటలు. చూసారు కదా మా బోటి కూర దావత్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట ఉంటుంది, గట్టి కొట్టురి. చూసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ 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 యూ ఆల్, బాయ్ లవ్ యూ టు ఆల్, బాయ్ బాయ్ లవ్ యూ టు.